ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. రష్మి, ఊరు మొత్తాన్ని తెచ్చాడు, కూర్చోబెట్టారు, వాడిని ఏమన్నా కనిపెడతారని వీళ్ళందరికీ ఆకలి వేస్తుందంట. ఆకలి వేస్తుంది అంతే కదా, మీ అందరికి ఫుడ్ అరేంజ్ చేస్తా. ఒక ఆమె వస్తుంది ఇక్కడ, ఆమె చాలా ఫేమస్ అన్నమాట, చాలా 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 ఫేమస్ కేటరింగ్ సర్వీస్. సో ప్లీజ్ వెల్కమ్ కుమారి గారు. ఈ రోజు ఎలాగైనా మన బిజినెస్ 10 లక్షలు వెనకేయాలి. అమ్మా ఏమండారమ్మా ఈ రోజు? ఇవాళ ఆలు ఫ్రై, టమాటా కర్రీ, పప్పు సాంబార్, రసం, రైతా, చట్నీ. మన దగ్గర ఈ పదాలన్నీ రెడీగా ఉంటాయమ్మా. నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ. మొత్తానికి మా దగ్గర అన్ని ఐటమ్స్ ఉన్నాయి. రండమ్మా, రండి బాబు. ఫస్ట్ మా బిజినెస్ ట్రిక్ స్టార్ట్ అవుతుంది. ఆయన అందరు బాగున్నారా నాన్న? లివర్ లాంటి, లివర్ లాంటి రెండు లివర్లు వేయరా? దానికేనమ్మ లేవు. అమ్మా ఇది ఇంకో రెండు లివర్లు పంచప్రసాద్ కి పార్సిల్ చేయండి అమ్మా. నా బోటీలో వెంట్రుకలు వచ్చినాయి. నీ బోటీలో కూడా వచ్చినాయి, మరి ఎడ రాలా చూసుకో. హలో, దొండకాయ పచ్చడి అన్నారు, దొండకాయ నాకు పర్లేదు. ఇడికి పడినట్టుంది చూడండి. సరే, నాకు మటన్ కర్రీ వేయు అండ్ మటన్ ఫ్రై కూడా వేయి. వేయాలనా? ఆవిడకి ఏమంట? డీ డాన్సర్ల కంటే పెద్ద డాన్సర్ ఆవిడకి ఏమ. లివర్ లాంటి, లివర్ లాంటి మీలా ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? నువ్వు కూడా వచ్చి వడ్డించాలి. అమ్మా చెప్పమ్మా, ఎవరెవరికి ఎంత అయింది చెప్పమ్మా. నాకు ఎంత అయింది? మీరేం తీసుకున్నారు? గుత్తి వంకాయ తీసుకున్నా. మీది 500 అయింది. 500? నేను తీసుకునేది 200. మరి నాదెంత అయింది? మీరేం తీసుకున్నారు? మటన్ కర్రీ, మటన్ ఫ్రై. మటన్ కర్రీ, మటన్ లవర్ అయితే మీది 5000 అయింది. ఏమా నాదెంత అయింది? మీరు ఏమేం తిన్నారమ్మా? అన్ని తిన్నానమ్మా. మీది 250000 అయింది. అమ్మా నా 2 లీవర్లు, 2 బోటీ, 2 కార్జము, 2 తలకాయలు ఎంత అయిందమ్మా? మీది 3 లాక్స్ అయింది. 3 లాక్స్? కాదమ్మా, మొన్న వచ్చినప్పుడు ఒక రేటు ఉంది, ఇప్పుడు వచ్చాక రేట్లు పెంచేశారేంటి మీరు? కాలాన్ని బట్టి మనము. నువ్వు ఇవాళ ఈ డ్రెస్ వేసుకున్నావు, ఈ డ్రెస్ 2 ఇయర్స్ ముందు ఎంత అయింది? 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక 2000 అయింది, ఇప్పుడు అయితే ఒక 5000 అయింది. మరి అంతే కదా. ఇదే కరెక్ట్ టైమ్, ఏదో ఒకటి రాద్దాం. నాకు రష్మి గారికి డింగి 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 డింగి. అమ్మా అమ్మా, అయ్యో పేపర్ పేపర్ చూడండి. అమ్మా చూడు. ఏమా 1వ తరగతి అయినా చదువుకుంది, మరింకెందుకు ఇది? మరింకెందుకు ఇది? భోజనాలు అయిపోయింది కదా, వెళ్ళి కూర్చోండి. మీరొక్కరే అమ్మటానికి మీకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మీకు ఇంకొక పచ్చల లాంటిని పరిచయం చేయబోతున్నా. రామ్ కుమారి గారు, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కుమారి గారు ఫేమస్ అయినంతగా ఎవరు ఫేమస్ అవ్వలేదు. ఇక్కడ కాదు, అమెరికా నుంచి అనకాపల్లి వరకు అందరూ ఆ రీల్స్ లో కుమారి గారిని ఇమిటేట్ చేస్తూ చేస్తారన్నమాట. అమ్మా మాకు నిజంగా చెప్పండి, దీని ద్వారా మొత్తం ఆడియన్స్ అందరికి తెలియాలి, మిమ్మల్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికి తెలియాలి కదా. మీరు ఆ రోజు ఏదో 2 లివర్లు ఇంత కాస్ట్ అని చెప్పారు కదా, అంత కాస్ట్ అని అనుకుంటున్నారు. జరిగింది స్టోరీ ఏంటి, ఏం జరిగింది? వాళ్ళు 6 నెంబర్స్ వచ్చారు, 4 నెంబర్స్ 1-1 కర్రీ వేసుకున్నారు, అలా 900 అయింది. తర్వాత లివర్ ఎంత అని అడిగారు, 1000 అంటే 100 రూపీస్ ఓన్లీ కర్రీ. అలా లివర్ కూడా ఎంచుకున్నారు వాళ్ళు, బాగుంది టేస్ట్ బాగుంది అని చెప్పి పార్సల్ కట్టేది కూడా దాంట్లో వేసేయమన్నారు వాళ్ళ ప్లేట్లలో. అయితే వాళ్ళకి చెప్పాను అన్నమాట, ముందర సార్కే చెప్పాను, ఆయన వేస్తా అన్న ఆయనకేమో సార్ మీది మొత్తము 1000 అయింది. ఓహో సార్, 900 ప్లస్ 100. కానీ కోయిన్సిడెన్స్ ఏంటంటే ఆ వీడియో ఎవరు షూట్ చేస్తున్నారు కరెక్ట్ గా ఆ టైం లో, ఎవరు తీసేది అనేది మాకు తెలియదు. జనరల్ గా ఆవిడ షాప్ దగ్గరికి చాలా మంది వెళ్తారు, అందరూ వ్లాగులు కూడా చేసుకుంటారు. ఆల్మోస్ట్ మొన్న సందీప్ కిషన్ గారు కూడా పొట్టు దగ్గరికి వెళ్ళి సినిమా ప్రమోషన్ కూడా చేశారు. సో మొత్తానికి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ గాని ప్రమోషన్స్ వల్ల మీకు మాత్రం పాజిటివ్ అయ్యింది కదా, నెగటివ్ ఏం కాలేదు కదా? ఫస్ట్ 2-3 డేస్ నెగటివ్ గా అనిపించింది, తర్వాత వచ్చి ఇలాగ ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళకి కారణం తెలియదు కదా. తర్వాత ఇలా చెప్పినాక ఇంకా కామెంట్ చేసిన వాళ్ళే సారీ అని చెప్పారు.
మరి కుమారి గారు శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కాల్ రాగానే మీకు ఎలా అనిపించింది? కానీ నాదొక్కదే కష్టం అనుకున్నాను. ఇక్కడికి వచ్చినాక చూస్తే మీకు కూడా జనాన్ని నవ్విస్తానికి ఇంతలా మీరు కూడా కష్టపడుతున్నారంటే నాకు నిజంగా చాలా ఇది అనిపించింది. ఈ మాట చెప్పారు కదా, నిజంగా దట్ వాస్ వెరీ స్వీట్ అండి. బట్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు యూ కుమారి గారు. ఇలాంటి ట్రోల్స్ ని కూడా మీరు పాజిటివ్ గా తీసుకొని దాన్ని పాజిటివ్ గా భావించి అంత బాగా జరిగింది కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ మే యువర్ బిజినెస్ ఫ్లరిష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.